మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రసభాసగా మారింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చివరకు పథకం ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అధికారులు సమాచారం ఇచ్చి కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. అయితే సునీత లక్ష్మారెడ్డి వచ్చే వరకే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వేదికపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆవుల రాజిరెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయుల గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కమలాద్రి తదితర శాఖల అధికారులు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎలా ఉంటారని, ఎమ్మెల్యే విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులపై మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఒకరినొకరు తోసుకొని కొట్టుకోవడానికి వెళ్లారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అదనపు కలెక్టర్ రమేష్ పై సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయి ఆసుపత్రిలోనే మరో గదిలో కార్యకర్తలతో కలిసి ఉన్నారు. అయితే అధికారులు వేదికపై ఉన్న కుర్చీలను మొత్తం తీసేసి ఒక కుర్చీ వేసి ఎమ్మెల్యే సునీతారెడ్డిని పథకం ప్రారంభించాలని ఆహ్వానించినప్పటికీ ఆమె నిరాకరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అబాసుపాలు చేయడానికే ఎమ్మెల్యే సునీతారెడ్డి వచ్చి గొడవ సృష్టించారని ఆరోపించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి పోవడంతో పాటు కౌన్సిలర్ గా ఉన్న వారి భర్తలు కార్యక్రమానికి వచ్చి ప్రోటోకాల్ అడగడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డి గతంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. వచ్చిన వెంటనే మేము అక్కడ చూడడం జరిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం లాగా అందరు కూడా వేదికకు ముందు వేదిక పైన కూడా కూర్చొని మరి మాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా మరి మమ్మల్ని అవమానపరిచి అగౌరవపరిచినటువంటి సందర్భాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అఫీషియల్ గా ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినట్టుగా మరి ఇక్కడ సీన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా కూడా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి నిన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ప్రోటోకాల్ వయలేట్ చేస్తూ ఒక మహిళా శాసనసభ్యురాలుగా నన్ను అగౌరవపరచడం జరిగింది. నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఒక మహిళా శాసనసభ్యురాలి నేను, మహిళా శాసనసభ్యురాలైనటువంటి నన్ను ఆహ్వానించకుండా డిఫీటెడ్ క్యాండిడేట్ తోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో చేయాలని చెప్పేసి చూడడం తప్ప కాదా? నేను ఇది ఒకటే అడుగుతా ఉన్నాను. ప్రోటోకాల్ ఉంది దేనికైనా కూడా. నేను ఎప్పుడు కూడా మరి 15 సంవత్సరాలు నేను కార్యక్రమం చేసిన నేను ఎప్పుడు కూడా దాన్ని ప్రోటోకాల్ వయలేట్ చేయలేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గౌరవపరుస్తూ వాళ్ళని ఆ స్థానానికి తగ్గట్టుగా వారి గుర్తింపు ఇవ్వడం జరిగింది. రెండు ద్వంద్వ నీతి ఉన్నా కాదు, ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడారు, మరి అధికారులు కూడా ఇవాళ అదే విధంగా ఏది దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడారు. మేము ఇక్కడ కోఆపరేట్ చేయడానికే వచ్చినాం, అధికారుల ఆహ్వానం మేరకే వచ్చినాం. కావాల్సిన మీ వాళ్ళ నోటి నుంచి కూడా మీరు విన్నారు. ఇంతకుముందు కలెక్టర్ గారు స్వయంగా ఎమ్మెల్యే గారి ముందర చెప్పారు, రాజిరెడ్డి గారిని, ఆంజనేయుల గౌడ్ గారిని పిలిచిరా లేదా అడగండి. కాబట్టి ఇక్కడ మేము మా తరఫున ఎలాంటి తప్పు జరగలేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ మైలేజ్ తీసుకోవాలని ఎమ్మెల్యే గారు చేసినటువంటి కుట్ర ఇది. ఇంకోకపోతే ప్రజలు తీర్మానిస్తారు, కానీ మేము ప్రజల గౌరవాన్ని, ప్రజల ఏదైతే గౌరవించారో దాన్ని శిరసా వహిస్తున్నాం. ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే గుండాగిరి చేసి దౌర్జన్యంతో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను అబుసుపాలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించినట్టు అనిపిస్తుంది. ఆ ఆలోచన విధానం మానుకొని ప్రభుత్వ కార్యక్రమాలు పేదలకు అందే విధంగా చూడాలా తప్ప. కానీ ఈ విధంగా దౌర్జన్యం తీసుకొచ్చి నలుగురు తీసుకొచ్చి లొల్లి పెట్టిపోతే ఈ రోజు వచ్చే కార్యక్రమం కాదు. అందరు ప్రజలు